స్ ఐఎమ్ కృష్ణ అండ్ వెల్కమ్ టు ఫ్రెండ్లెస్ మీడర్స్ కృష్ణా టాక్స్ సో నిన్నటి నుంచి ఒక న్యూస్ అయితే మనకి రన్ అవుతుంది ఏంటి అంటే మోజో అనే కొత్త ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గోయింగ్ టు రీప్లేస్ పై అనేది ఒక డిబేట్ అండ్ లేకపోతే ఒక న్యూస్ అయితే రన్ అవుతుంది సో మరి ఇది ఎంతవరకు జరుగుతుంది అఫ్ మార్కెట్లోకి రోజుకో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తూనే ఉంటుంది యాక్చువల్లీ మోజో గురించి అందరూ మాట్లాడుతున్నారని సైథాన్ అనేది కూడా ఉందనమాట సి ప్లస్ పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా ఉంది ఇలా చాలా ఉన్నాయి మనకి పైథాన్కి ఆల్టర్నేటివ్గా ఆర్ లాంగ్వేజ్ ఉంది సో ఇలా చాలా ఉన్నాయి బట్ వై మోజో మోజోకి ఎందుకు అంత క్రేజ్ వచ్చింది అంటే కంప్లీట్గా పైతాన్లో ఉన్న ఫీచర్స్ అన్నిటిని ఇందులో డంప్ చేశారు మరి డంప్ చేస్తే పైథాన్ వాడుకోవచ్చు కదా మరి ఎందుకు మోజో వాడాలి అనే డౌట్ అందరికీ వస్తుంది బట్ ఏం మార్చారు అంటే మీ అందరికీ తెలిసిన విషయమే సిసి ప్లస్ ప్లస్ అనేవి వెరీ ఫాస్టర్ అనమాట జావా నెక్స్ట్ సి ఆఫ్టర్ సి ప్లస్ ప్లస్ తర్వాత జావా అంటే ముందు సి ప్లస్ ప్లస్ ఫాస్ట్గా రన్ అవుతాయి దాని తర్వాత జావా ఫాస్ట్గా రన్ అవుతుంది ఆ తర్వాత పైథాన్ సో పైథాన్ అనేది కంపారిటివ్లీ స్లో బట్ పైథాన్కు ఉండే ఫీచర్స్ ఏంటి అంటే ఇట్ ఈస్ మోస్ట్లీ యూజ్డ్ ఇన్ డేటా అనాలిసిస్ కావచ్చు లేకపోతే ఎంఎల్ ఏఐ కావచ్చు డివ్ డేటా సైన్స్ కావచ్చు ఇలాంటివన్నిటికీ పైతాన్ వాడుతున్నారు కానీ పైతాన్ స్లో ఐ మీన్ స్లో అంటే ఏదో డెడ్ స్లో కాదు ఆ స్లోని మనం గుర్తించలేం మేబీ సి ప్లస్ ప్లస్లో ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తే మనకి త్రీ సెకండ్స్లో అవుట్పుట్ వస్తే జావాలో ఫైవ్ సెకండ్స్లో వస్తే పైతాన్లో సెవెన్ సెకండ్స్ వస్తుంది సెవెన్ సెకండ్స్ డజెంట్ మ్యాటర్ ఫర్ అస్ యాక్చువల్లీ కాకపోతే ప్రోగ్రామింగ్ హై లెవెల్లో చేసే వాళ్ళకి స్పీడ్ అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట అందుకని ఏంటి అంటే ప్లస్ ప్లస్ ఇప్పుడు కూడా చాలా ట్రెండింగ్ అలాగే చాలా ఫాస్ట్ అని చెప్పుకుంటూ ఉంటారు సో మోజోని ఏం చేస్తున్నారు అంటే సిమ్లర్ ఫాస్టర్ అనమాట అంటే పైథాన్ కంటే ఫాస్ట్గా పని చేసేలా చేస్తున్నారు సో ఎలా అంటే ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ థౌజండ్ టైమ్స్ మోజో అనేది ఫాస్టర్ దెన్ పైథాన్ సో దానివల్ల ఎక్కువ క్రేజ్ అనేది వీళ్ళు బిల్డ్ చేసుకుంటున్నారు సో ఎందుకు ఫాస్ట్ అంటే ఎప్పుడైనా కానీ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీ కంప్యూటర్ కానీ మీ సిస్టంలోని హార్డ్వేర్తో ఇంటరాక్షన్ బట్టి దాని స్పీడ్నెస్ అనేది పెరుగుతుంది ఆ రకంగా చూసుకుంటే సి ప్లస్ ప్లస్ అనేవి హార్డ్వేర్ ఫ్రెండ్లీ అనమాట సో హార్డ్వేర్లో ఈజీగా దాని కోడ్ని రన్ చేయగలదు కాబట్టి దాని అవుట్పుట్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది అనమాట సో మోజోని ఆ రకంగా వాళ్ళు తయారు చేస్తున్నారు విచ్ ఈజ్ ఎ సూపర్ సెట్ ఆఫ్ పైథాన్ అంటే పైతన్లోని ఫీచర్స్ అన్నీ తీసుకుంటున్నారు బట్ మోర్ హార్డ్వేర్ ఫ్రెండ్లీగా ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని అయితే తయారు చేస్తున్నారు మరి ఏంటి భయ్యా రేపటికి రేపు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ట్రెండ్ అయిపోతుందంటే అస్సలు లేదు ఇది చాలా ఎర్లీ స్టేజ్లో ఉంది ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు దీని గురించి సరిగ్గా ఒక కోడ్ రన్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేయలేరు ఎందుకంటే ఇది ఇంకా ఓపెన్ సోర్స్ కాదు ఓపెన్ సోర్స్ అంటే మనకి అవైలబుల్ గా ఉండడము అలాగే కమ్యూనిటీ బిల్డ్ అవడము ఐ మీన్ ఓపెన్ సోర్స్ అంటే ఏంటంటే ఫ్రీగా అవైలబుల్ గా లేదనమాట ప్రజెంట్ మనకి ఇది ఇంకా కూడా డెవలప్మెంట్ స్టేజ్ లో ఉంది సో ఇది బిల్డ్ చేసే వాళ్ళు ఆల్రెడీ మనకి దీన్ని ఓపెన్ సోర్స్ చేస్తామని చెప్పారు బట్ బట్ ఇట్ ఈస్ స్టిల్ ఇన్ డెవలపింగ్ స్టేజ్ కాబట్టి దాన్ని మొత్తం కంప్లీట్గా బిల్డ్ చేసిన తర్వాత దాన్ని ఓపెన్ సోర్స్ చేస్తారు అప్పుడు కూడా ఏంటి అంటే వెంటనే పైతాన్ రీప్లేస్ చేస్తుంది అంటే కాదు ఫస్ట్ మార్కెట్లోని ఎక్స్పర్ట్స్ అందరూ కూడా దాన్ని అనలైజ్ చేయాలి దాంట్లో ఉన్న పాజిటివ్స్ ఏంటి ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి ఇవన్నీ ఒక అంచనా వేసుకుని తర్వాత దా అది ఫేమస్ అవుతుంది అంతేగాని రేపటికి రేపు మోజు వచ్చేసి పైతాన్ని డామినేట్ చేస్తుందంటే అంటే అస్సలు కాదు ఎవరు చేయలేరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఎవరు చేయలేరు మనం చూసుకున్నట్లయితే పాత ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇప్పుడు కూడా సి అనేది అందరికీ పెద్దది చాలామంది సిని చదువుకోరు అనమాట బేసిక్గా ఎందుకంటే ఇది ఫస్ట్ ఇంకొంచెం కొంచెం కష్టం అంటూ ఉంటారు సెకండ్ ఏంటంటే పాత ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఉంటారు మరి ఈ రోజుకి క్వాల్కమ్లో లేకపోతే కొన్ని హార్డ్వేర్ కంపెనీస్లో దే విల్ బీ యూజింగ్ సి అలాగే డెవలప్మెంట్ సైడ్ చూసుకుంటే పిహెచ్పి ఎప్పుడో చచ్చిపోయింది అన్నారు సెవెన్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఈ రోజుకి పిహెచ్పి అనేది మోస్ట్ వైడ్లీ యూజ్డ్ అనమాట సో ఈ రకంగా చూసుకుంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఎప్పుడు కూడా డెత్ ఉండదు అనమాట ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఇంకో అడ్వాన్స్డ్ వర్షన్ రావచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం జావాకే తీసుకుంటే గో లాంగ్ ఉంది సో గో ల్యాంగ్ వచ్చి చాలా ఇయర్స్ అయింది మరి రిప్లేస్ చేసిందా జావా అని నో ఇంకా చేయలేదు అండ్ ఫర్దర్గా ఇంకొక పదేళ్ళ వరకు కూడా జావాని గోలంగ్ చేయగలదు అయితే నేను నమ్మట్లేదు మేబీ ఇంకొక సిక్స్ సెవెన్ ఇయర్స్లో గోలాంగ్ యొక్క ప్రామినెన్స్ దాని ఫ్యూచర్స్ని డెవలప్ చేసుకుని ప్రామినెన్స్ అన్ని పెరిగే అవకాశం ఉంది కానీ కంప్లీట్ జావాని మొత్తం రీప్లేస్ చేస్తుందా అంటే నో అనే నేనైతే చెప్తున్నాను అనమాట అదే రకంగా మోజో కూడా మీరు కన్సిడర్ చేసుకుంటే ఒక ఫస్ట్ దాన్ని డెవలప్ కంప్లీట్ డెవలప్ చేయాలి తర్వాత దాన్ని ఓపెన్ సోర్స్ చేయాలి అందరికీ అవైలబిలిటీ తీసుకురావాలి తర్వాత మార్కెట్లో దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది మార్కెట్ ఎక్స్పర్ట్స్కి తెలియాలి అది నెక్స్ట్ మార్కెట్లో నేర్చుకునేలాగా దాన్ని ప్లాన్ చేసుకోవాలి చాలామంది ఎక్స్పీరియన్స్ పీపుల్ దాన్ని నేర్చుకుని దాని మీద వర్క్ చేయాలి దాని మీద ప్రాజెక్ట్స్ బిల్డ్ అవ్వాలి ఆ తర్వాత బిల్డ్ అయ్యి అవి సక్సెస్ అయిన తర్వాత ఓకే ఈ మోజోతో మనకు యూజ్ ఉంది అని చెప్పి అప్పుడు పైతాన్ని రీప్లేస్ చేసిందేమో అని అంటారనమాట కాబట్టి ఇవన్నీ ఇప్పట్లో రేపు రాత్రి లేకపోతే ఎల్లుండి పొద్దున్న జరిగే విషయాలైతే కాదు అలాగే పైతాన్లోని ఫీచర్సే వీళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి పైతాన్ నేర్చుకున్నవాడికి మోజో నేర్చుకోవడం పెద్ద విషయం ఏం కాదు అన్నం కలుపుకున్నవాడికి పప్పనమైనా పెరగనమైనా ఒకటే కాబట్టి దేని టేస్ట్ దాందే దేని ఎక్స్పీరియన్స్ దాందే సో ముందైతే ఒకవేళ మీరు ఏ సైడ్ వెళ్ళాలి నాకు అనుకుంటే అప్పుడు ఈ మోజో ప్రాబ్లెన్స్ మనకు అర్థమవుతుందనమాట బట్ లిటరల్లీ యాజ్ అ ఫ్రెషర్ లేకపోతే యాజ్ ఎక్స్పీరియన్స్ ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఇన్ పైతాన్ అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు రేపు పొద్దున మన పైతాన్ మీద ఉన్న జాబ్స్ అవి ఎవరు తీసుకోలేరు ఓకే సో దిస్ ఈస్ అపడ్ టుడే స్టాపింగ్ నాకృష్ణ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ